విట్టు ఈ సమస్యలతో ఎలా మనకు ముందు సాగాలో, అదే విధంగా నిరుద్యోగిత మరియు పేదరికం, అదే విధంగా నిరక్షరాస్యత, వాటి గురించి ఎలా పోరాడాలో, ఎలా ముందుకు సాగాలో వాటిని మనం రచించుకోవడం జరిగింది. దాన్ని మనం 1950 26 జనవరి రోజు అమల్లో తీయడం జరిగింది. అప్పటి మనం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజుకి మనం ఏంటంటే 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ముందుకు చేస్తూనే ఉన్నాం. ఎందుకనగా ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క భారతీయులు తెలిసి ఉండాలి. ఎందుకంటే మన ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే మనకు రాజ్యాంగం రచించుకున్నామో, ఏదైతే మనము ముందుకు సాగుతున్నామో, ఎలా అయితే మన నిరుద్యోగిత నిరక్షరాస్యత నిరుపేదత దాన్ని ఎలా తగ్గించుకుంటూ ఎలా విజయవంతంగా ముందుకు వెళ్లాలో, భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్క పౌరుని తెలియాల్సి ఉంది. అంటే మనం ఒక రోజు చెప్పుకున్నామంటే మిగతా వాళ్ళకి తెలియాల్సి ఉండదు, మిగతా వాళ్ళు తెలుసుకోలేరు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం చెప్పుకుంటూ వస్తుంటే ప్రతి విద్యార్థిని అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి రాబోయే తరానికి కూడా అందించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి తన యొక్క జీవితంలో మన భారత రాజ్యాంగం ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి తన నేర్చుకుంటా ఉంటాడు. అదే విధంగా మన ఇది ఒక మన భారతీయులందరూ ఒక పండుగ లాంటిది. అంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు, ప్రతి భారతీయులందరికీ జరుపుకోవడానికి